మహారాష్ట్రలో ఓవైపు రాజకీయ సంక్షోభం కొనసాగుతుంటే మరోవైపు శివసేన నేతకు ఈడీ సమ్మన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది ఇంతకీ ఈడీ నోటీసుల్లో ఏముంది దీనిపై శివసేనతో పాటు ఇతర రాజకీయ పక్షాల స్పందనేంటి మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి మహావికాస్ అఘాడీ ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు శివసేన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంజయ్ రౌత్ అంతేకాదు శివసేన వ్యవహారాల్లో సైతం కూడా సంజయ్ రౌత్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు మరోవైపు మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే తిరుగుబాటు బావుట ఎగురవేసినా సంజయ్ రౌత్ మాత్రం ఉద్ధవ్ ఠాక్రేకు అండగా నిలిచారు అంతేకాదు పైగా తిరుగుబాటు నేతల్ని ఇబ్బంది పెట్టేలా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు సంజయ్ రౌత్ ఉద్దవ్ సర్కార్కు ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్న సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మనీ లాండరింగ్ కేసులో దక్షిణ ముంబైలో గల తమ కార్యాలయానికి రేపు విచారణకు రావాల్సిందే అని సమన్లు పంపింది ఈడీ పత్రచౌల్ పునరాభివృద్ధిలో జరిగిన అవకతవకలపై సంజయ్ రౌత్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామంటోంది ఈడీ సమన్లపై తీవ్రంగా స్పందించారు సంజయ్ రౌత్ తనను అడ్డుకోవడానికే ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు తన తల నరికినా పర్వాలేదు కానీ తాను మాత్రం గౌహతి వైపు పయనించబోనట్టు ఏనాథ్ షిండే శిబిరం గురించి పరోక్షంగా ప్రస్తావించారు రౌత్ తాను బాలాసాహెబ్ శివ సైనికుణ్ణి అని తమ పార్టీని వీడి వెళ్లబోనన్నారు రేపు ఈడీ విచారణకు హాజరయ్యేది లేదని కూడా స్పష్టం చేశారు సంజయ్ రౌత్ ప్రస్తుతానికి ఈడీ నుంచి కొంత సమయం కోరుతానని తర్వాత విచారణకు వెళ్తానన్నారు కాగా పత్రచోల్ పునరాభివృద్ధి పేరుతో జరిగిన స్కామ్ పై విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే సంజయ్ రౌత్ భార్య వర్ష పేరుపై గల పదకొండు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే స్థిరాస్తుల్ని అటాచ్ చేసింది అలాగే నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల పీఎంసీ బ్యాంకు మనీ లాండరింగ్ కేసులో కూడా సంజయ్ రౌత్ భార్య వర్షపై ఈడీ విచారణ జరుపుతోంది సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు జారీ చేయటాన్ని సిపిఐ నేత నారాయణ ఖండించారు ఈడీ గొర్రెల మందలో తోడేలు లాంటిది అని అన్నారాయణ ఈడీ ఖచ్చితంగా ఓ బ్లాక్ షీప్ అన్నారు నారాయణ శివసేనకి చాలా స్పోక్స్ ఎఫెక్ట్ గా సంజయ్ రావచ్చు అతని ఈరోజు ఈడీ నోటీస్ ఇచ్చింది ఆరోపణ అర్థం ఏంటి ఈడీ అనేది ఒక బ్లాక్ షీప్ భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ఇస్ ఏ బ్లాక్ షీప్ దాన్ని సెకండర్ లాగా బీజేపీ ప్రభుత్వం సెకండ్ అర్థం పెట్టినట్టు అర్థం చేస్తారు షిండే అర్థం పెట్టుకుని చేస్తారు ఒక సంజయ్ రౌతే కాదు శివసేన మంత్రులు అనిల్ పరబ్ నవాబ్ మాలిక్ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు మొత్తానికి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్కి ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది